చెప్తారండి. మేము ఇప్పుడు ఉప్పాడ మెయిన్ సెంటర్లో ఉన్నామండి. మరి ఇక్కడ మా మత్స్యకారులు ఆడబిడ్డలతోటి, ఎవరైతే మత్స్యకారులు ఆడబిడ్డలు ఉన్నారో వాడితోటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు పూనిస్తున్నారు. ఇక్కడ మత్స్యకారులకి చాలా వరకు గ్రామాలు కూడా కొట్టుకుపోతున్నాయండి. ఇక్కడ ఇడతాలు కూడా ఇవ్వకున్న పరిస్థితి కూడా ఉందండి. అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఈవేళ దురాఘాతాలకు పాల్పడేలాగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో, సర్పంచులు ఉన్నారో, అందరూ ఏకగ్రీవంగా ఈ వాలంటీర్లు ముందుకు తోసి వీళ్ళతోటి ఈ దురాఘాతమైనటువంటి కార్యక్రమాలు చేయిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా తప్పండి. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మహాత్ముడిలాగా, మహనీయుడిలాగా ఈవేళ ఈ వీధులంట తిరిగి ఆయన మన ఆంధ్రప్రదేశ్ని బాగు చేద్దామని చెప్పేసి ఆయన ఉపన్యాసాలు, ఆ ఉపన్యాసంలో భాగంగానే ఈ వాలంటీర్ల మీద ఈ బురద జల్లి కార్యక్రమాలు, ఆ వాలంటీర్లకి మధ్యలో ఉండే వీళ్ళు ఈ నాయకులందరూ కూడా ఇక్కడ ఈ ఫోటోలు దహనం చేసి కార్యక్రమం చేస్తున్నారంటే చాలా తప్పుడు పని అండి అది. కాబట్టి అలాంటి తప్పుడు పని నోచుకోకుండా, దుర్మార్గమైనటువంటి పని నోచుకోకుండా సన్మార్గమైనటువంటి జీవితాలు అనుభవించాలని చెప్పేసి ఈవేళ నేను ఇతబాదు చేస్తున్నాను వీళ్ళందరికీ. ఈవేళ ఆ పాపం మా కళ్యాణ్ గారి మీద లేకుండా ఈవేళ ఫోటోల్ని పాలతో పాలాభిషేకం చేసాం. మొత్తం నాయకులందరూ కార్యకర్తలందరూ కలిసి ఉప్పాడ సెంటర్లో పాలాభిషేకానికి పూనుకొని ఈవేళ పాలాభిషేకం చేసాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై జై జై.